హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అది ముఖ్యంగా మనకి ఏదైతే మనకి మొన్న జనవరిలో పిఎం కిసాన్కి సంబంధించి మనకి అమౌంట్ అయితే పడిందో అందరికీ కూడా రెండు వేల రూపాయలు దానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి కేంద్ర ప్రభుత్వం దాదాపు ముప్పై మూడు లక్షల మంది దగ్గర నుంచి అయితే డబ్బులు అయితే వెనక్కి తీసుకొని ఉన్నారు దేని గురించి ఏంటి అనే దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ ఓకే చేస్తే మీకు ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అందడం అయితే జరుగుతుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అర్హత లేకుండా పిఎం కిసాన్ మనకి స్కీమ్ కింద డబ్బులు పొందారు వారి నుంచి అయితే మళ్ళీ డబ్బులు అయితే వెనక్కి తీసుకుంటుంది దాదాపు ముప్పై మూడు లక్షల మంది అయితే అర్హత లేకుండా కూడా డబ్బులు అయితే మనకి పొందడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీరందరి నుంచి పీఎం కిసాన్ డబ్బులు అయితే వెనక్కి అయితే తీసుకుంటుంది ఈ ఈ అమౌంట్ని అయితే వసూలు చేసే బాధ్యతను అయితే మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే మనకు అప్పచెప్పడం అయితే జరిగింది రైతుల నుంచి మళ్ళీ కేంద్రానికి దాదాపు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లయితే వెనక్కి అయితే రావాల్సి ఉంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ విషయాన్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది మనకి కొంతమంది పన్ను చెల్లింపుదారులకు కూడా పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు అయితే అందాయని ఆయన అయితే తెలిపారు అలాగే డిస్టిక్ ఆఫీసర్లు కూడా అర్హత లేని వారికి కూడా పిఎం కిసాన్ డబ్బులు అందించారని ఆయన పేర్కొన్నారు ఇక ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ మంది అర్హత లేకుండా డబ్బులు పొందారని తెలిపారు ఇలా అర్హత లేకుండా డబ్బులు పొంది వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది మనకి పిఎం కిసాన్కి సంబంధించి మనకి ఈ ప్రతి అయితే ఎలాగైతే ఉంది ఇక్కడ ఎవరికైతే మనకి జెన్యున్గా ఉండి మనకి అర్హత ఉండి ఎవరికైతే డబ్బులు పడ్డాయో వారందరికీ కూడా అయితే ప్రాబ్లం అయితే లేదు ముఖ్యంగా ఎవరైతే మనకి ఇలా ఫ్రాడ్ చేసి ఎలా తీసుకున్నారో వారందరి దగ్గర నుంచి కూడా అంటే మనకి ముప్పై మూడు లక్షల దగ్గర మంది దగ్గర నుంచి అయితే ఈ డబ్బులు వెనక్కి తీసుకోవాలని మనకి తెలియజేయడం అయితే జరిగింది అందువల్ల ఇవన్నీ తీసుకుంటారు ఇది క్లియర్గా మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి తెలియజేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఆయనే క్లియర్గా తెలియజేస్తున్నారు దాదాపు రెండు వేల మూడు వందల కోట్లు అనేది రైతులు మనకి ఎవరికైతే వేశారో వారందరి దగ్గర నుంచి కూడా వెనక్కి తీసుకుంటామని ముఖ్యంగా తమిళనాడు కర్ణాటకలో అయితే కేసులు కూడా పెడుతున్నారని ఇక్కడ మనకి పెట్టి అరెస్ట్ చేస్తున్నామని ఈయనైతే తెలియజేయడం జరిగింది సో జెన్యున్గా ఉన్న వాళ్ళందరికి ఎవరికి కూడా ప్రాబ్లం లేదు ఎవరైతే మనకి ఇలా ఫేక్గా క్రియేట్ చేసి అమౌంట్ అయితే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియక కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే ఐకాన్ ప్రెస్ చేయండి